డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వ్యోమా డైలీ అండ్ వ్యోమా డాట్ నెట్ అండ్ ఆల్సో వెల్కమ్ టు వ్యోమా డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఈ క్లాస్లో మనం ఏప్రిల్ 9వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. దిస్ ఈజ్ ప్రజెంటెడ్ బై మీ, ఐఎమ్ వెంకటలక్ష్మి నారాయణ కుడుముల. దిస్ ఈజ్ అబౌట్ మీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది సిఎస్ఐఆర్తో ఒప్పందం కుర్చుకున్న భారత నావికా దళం. సో ఇటీవల మన భారత నావికా దళం ఇండియన్ నావీ సిఎస్ఐఆర్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో ఈ ఒప్పందంలో భాగంగా మనం చూసినట్లయితే మన భారత నౌకా దళానికి సంయుక్త పరిశోధన మరియు అభివృద్ధిలో భాగంగా ఈ ఆధునిక సాంకేతికతని ఈ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అందించడం జరుగుతుంది. సో ఈ ఆధునిక సాంకేతికతని మన భారత నావికా దళానికి అందించడం కోసంగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్తో ఇటీవల మన భారత నావికా దళం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. భారత నౌకా దళానికి సంయుక్త పరిశోధన మరియు అభివృద్ధిలో ఆధునిక సాంకేతికతని అందించడం కోసంగా ఇటీవల భారత నావికా దళం ఈ కింది వాటిలో దేనితో ఒప్పందాన్ని కుదుర్చుకుంది? దేనితో కుదుర్చుకుంది? కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్తో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఇండియన్ నేవీ కమాండర్ ఇన్ చీఫ్ వచ్చేసి మన భారతదేశం యొక్క రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ప్రస్తుతం భారత నావికా దళం యొక్క చీఫ్ ఆఫ్ ది నావల్ స్టాఫ్ వచ్చేసి అడ్మిరల్ సునీల్ లంబా. సిఎస్ఐఆర్ యొక్క ఫుల్ ఫామ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో ఇది మన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక అటానమస్ బాడీ, స్వతంత్ర సంస్థ. దీని యొక్క స్థాపకులు వచ్చేసి ఆర్కాట రామస్వామి ముదాలియర్, అలాగే శాంతి స్వరూప్ భట్నాగర్. వీళ్ళిద్దరూ కూడా దీన్ని స్థాపించడం జరిగింది. దీన్ని 1942 సెప్టెంబర్ 26వ తేదీన స్థాపించడం జరిగింది. సో దీని యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి ఎవరైతే ఉంటారో వారే ఈ సిఎస్ఐఆర్ యొక్క ప్రెసిడెంట్గా ఉంటారు. సో ప్రస్తుతం సిఎస్ఐఆర్ యొక్క ప్రెసిడెంట్ ప్రధాని నరేంద్ర మోడీ. అలాగే ప్రస్తుతం ఈ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసి శేఖర్ సి మాండే. సో చాలా చాలా ఇంపార్టెంట్, శేఖర్ సి మాండే ప్రస్తుతం సిఎస్ఐఆర్ యొక్క డైరెక్టర్ జనరల్. కెనరా బ్యాంక్తో 2,000 కోట్ల రుణ ఒప్పందంపై సంతకం చేసిన ఎన్టీపీసీ. ఎన్టీపీసీ యొక్క ఫుల్ ఫామ్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. సో ఇది మన భారతదేశం యొక్క మహారత్న కంపెనీ. ఇది ఇటీవల ఈ కెనరా బ్యాంక్తో 2,000 కోట్ల రూపాయల రుణ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, దీన్ని 1975వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఈ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ యొక్క ప్రధాన కార్యాలయం మన భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో ఉంటుంది. సో దీని యొక్క ప్రస్తుత చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గుర్దీప్ సింగ్. భారతదేశం యొక్క మహారత్న కంపెనీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ యొక్క ప్రస్తుత చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టరు గుర్దీప్ సింగ్. భారతదేశ జీడిపి 2019-20లో మధ్యస్థంగా 7.5% చేరుతుందని ఇటీవల ప్రపంచ బ్యాంకు అంచనా వేసి తెలపడం జరిగింది. భారతదేశం యొక్క జీడిపి 2019 సంవత్సరంలో ఎంత నమోదయ్యడానికి అవకాశం ఉందని ఇటీవల ప్రపంచ బ్యాంకు తెలిపింది, 7.5%. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రపంచ బ్యాంకు దీన్ని 1944వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ప్రపంచ బ్యాంకుని ముందు ఏమనే వాళ్ళు? ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అనేవాళ్ళు, ఐబీఆర్డీ. సో దీన్ని తర్వాత ప్రపంచ బ్యాంకుగా పిలుస్తున్నారు. సో ఈ ప్రపంచ బ్యాంకుని మనం చూసినట్లయితే 1944వ సంవత్సరంలో దీన్ని స్థాపించడం జరిగింది. కానీ ఇది అమల్లోకి వచ్చింది మాత్రం 1945వ సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది. సో దీని యొక్క కార్యకలాపాలు ప్రారంభించింది మాత్రం 1947 జూన్ 24. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రపంచ బ్యాంకుని ఎప్పుడు స్థాపించారు. సో దీన్ని స్థాపించింది మాత్రం 1944. ఈ ఇయర్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. వరల్డ్ బ్యాంక్ ఈజ్ వన్ ఆఫ్ 5 ఇన్స్టిట్యూషన్స్ క్రియేటెడ్ అట్ ది బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్ ఇన్ 1944. 1944వ సంవత్సరంలో ఈ బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్లో భాగంగా స్థాపించిన 5 ఇన్స్టిట్యూషన్స్లో ఈ ప్రపంచ బ్యాంకు కూడా ఒకటి. కాబట్టి దీన్ని స్థాపించింది 1944. అలాగే దీన్ని మనం చూసినట్లయితే దీన్ని అమల్లోకి తీసుకువచ్చింది 1945. అలాగే దీని యొక్క కార్యకలాపాలు ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారంటే 1947 జూన్ 24వ తేదీన దీని యొక్క కార్యకలాపాలు ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ ప్రపంచ బ్యాంకుకి 4 అనుబంధ సంస్థలు కూడా ఉంటాయి. సో ఈ 4 సంస్థల ప్రధాన కార్యాలయం కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 4 సంస్థల యొక్క ప్రధాన కార్యాలయం కూడా
వాషింగ్టన్ డీసీలో ఉంటుంది, అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో. అలాగే ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది, దీని యొక్క ప్రధాన కార్యాలయం కూడా అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. సో ఈ ప్రపంచ బ్యాంక్ యొక్క 4 అనుబంధ సంస్థలు వచ్చేసి ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, దీన్ని షార్ట్ ఫామ్లో ఐడిఏ అని పిలవడం జరుగుతుంది. సో దీన్ని 1960 సంస్థలో స్థాపించడం జరిగింది. అలాగే 2వ అనుబంధ సంస్థ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్ ఐఎఫ్సి. సో దీన్ని 1956 జూలై 20వ తేదీన స్థాపించడం జరిగింది. అలాగే ఈ ప్రపంచ బ్యాంక్ యొక్క 3వ అనుబంధ సంస్థ వచ్చేసి మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ, దీన్ని 1988వ సంస్థలో స్థాపించడం జరిగింది. అలాగే దీని యొక్క 4వ అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్, ఇది 4వ సంస్థ, 4వ ప్రధాన అనుబంధ సంస్థ. సో దీన్ని 1965వ సంస్థలో స్థాపించడం జరిగింది. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ప్రపంచ బ్యాంకుకి ఎన్ని అనుబంధ సంస్థలు ఉన్నాయి, 4 అనుబంధ సంస్థలు ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు అలాగే ఈ 4 అనుబంధ సంస్థల యొక్క ప్రధాన కార్యాలయాలు మొత్తం కూడా అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉంటాయి. ఈ ప్రపంచ బ్యాంకును ఎప్పుడు స్థాపించారు, 1944వ సంస్థలో దీన్ని స్థాపించడం జరిగింది. తర్వాత ఇది అమల్లోకి వచ్చింది 1945. అలాగే ఇది కార్యకలాపాలు ప్రారంభించినప్పుడు 1947 జూన్ 24, రైట్. సో అలాగే ప్రపంచ బ్యాంక్ యొక్క 13వ ప్రెసిడెంట్గా ఇటీవల అమెరికా దేశానికి చెందిన డేవిడ్ మాల్పాస్ని నియమించడం జరిగింది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచ బ్యాంక్ యొక్క మాజీ ప్రెసిడెంట్ వచ్చేసి సౌత్ కొరియా దేశానికి చెందిన జిమ్ యాంగ్ కిమ్. ఇతను 1వ తేదీన తన యొక్క పదవికి రాజీనామా చేయడం జరిగింది. కాబట్టి ఇతని స్థానంలో ఇప్పుడు ఈ ప్రపంచ బ్యాంక్ యొక్క 13వ ప్రెసిడెంట్గా ఇటీవల అమెరికా దేశానికి చెందిన డేవిడ్ మాల్పాస్ని నియమించడం జరిగింది. సో ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్, ప్రపంచ బ్యాంక్ యొక్క మాజీ ప్రెసిడెంట్ జిమ్ యాంగ్ కిమ్, ఇతను ఏ దేశానికి చెందిన వ్యక్తి, సౌత్ కొరియా దేశానికి చెందిన వ్యక్తి. ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్ 8వ ప్రెసిడెంట్ ప్రపంచ బ్యాంకుకి, 13వ ప్రెసిడెంట్. ఇతను ఏ దేశానికి చెందిన వ్యక్తి, అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఉన్నత విద్యా సంస్థల ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఐఐటి మద్రాస్ నిలవడం జరిగింది. సో మన భారతదేశంలో ఉన్న విద్యా సంస్థలు, యూనివర్సిటీసు ఏవైతే ఉన్నాయో, ఉన్నత విద్యా సంస్థలు కానీ యూనివర్సిటీస్ కానీ, వీటన్నిటికీ కూడా కేంద్ర మానవ వనరుల శాఖ ప్రతి సంవత్సరం కూడా ర్యాంకులు కేటాయించడం జరుగుతుంది. సో ఈ ర్యాంకింగ్స్లో ఇటీవల 2019 సంవత్సరానికి గాను కేంద్ర మానవ వనరుల శాఖ ఈ ర్యాంకింగ్స్ని కేటాయించడం జరిగింది. సో వీటిని ఇటీవల మన భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ న్యూఢిల్లీలో విడుదల చేయడం జరిగింది. సో ఈ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో వచ్చేసి ఐఐటి మద్రాస్ నిలిచింది. చాలా చాలా ఇంపార్టెంట్. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఉన్నత విద్యా సంస్థల ర్యాంకింగ్స్లో 2019 సంవత్సరంలో అగ్రస్థానంలో నిలిచిన ఉన్నత విద్యా సంస్థ ఇది, ఐఐటి మద్రాస్. చాలా చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ రిమెంబర్. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే ఈ టాప్ 3లో నిలిచిన విద్యా సంస్థలు వచ్చేసి మన భారతదేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ మొదటి స్థానంలో, సెకండ్ ప్లేస్లో ఐఐఎస్సి బెంగళూరు, అండ్ థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ. ప్రస్తుతం కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఎవరు, ప్రకాష్ జవదేకర్. సో అలాగే ఇక్కడ టాప్ 5 ఇన్స్టిట్యూట్స్ మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా వచ్చేసి ఫస్ట్ ర్యాంక్లో నిలిచిన ఇన్స్టిట్యూట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, సెకండ్ ప్లేస్లో ఐఐఎస్సి బెంగళూరు, అలాగే థర్డ్ ప్లేస్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ. అలాగే టాప్ 5 కూడా ఇవ్వడం జరిగింది. యూనివర్సిటీలు చూసినట్లయితే యూనివర్సిటీలో మొదటి స్థానంలో నిలిచిన యూనివర్సిటీ వచ్చేసి ఐఐఎస్సి బెంగళూరు, సెకండ్ ప్లేస్లో వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, అలాగే థర్డ్ ప్లేస్లో వచ్చేసి బెనారస్ హిందూ యూనివర్సిటీ. అలాగే ఇంజనీరింగ్లో చూసినట్లయితే ఐఐటి మద్రాస్ మొదటి స్థానంలో, సెకండ్ వచ్చేసి ఐఐటి ఢిల్లీ. మెడికల్లో మనం చూసినట్లయితే ఎయిమ్స్ ఢిల్లీ మొదటి స్థానంలో నిలవడం జరిగింది. మేనేజ్మెంట్లో వచ్చేసి ఐఐఎం భువనేశ్వర్ మొదటి స్థానంలో నిలిచింది. కాలేజెస్లో మనం చూసినట్లయితే హిరందా హౌస్ ఢిల్లీ, ఢిల్లీలో ఉన్న హిరందా హౌస్ వచ్చేసి కాలేజెస్లో మొదటి స్థానంలో నిలవడం జరిగింది, రైట్. సెకండ్ ప్లేస్లో వచ్చేసి హిందూ కాలేజ్, ఢిల్లీలో ఉన్న హిందూ కాలేజ్ సెకండ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో వచ్చేసి చెన్నైలో ఉన్న ప్రెసిడెన్సీ కాలేజ్ థర్డ్ ప్లేస్. అలాగే ఫోర్త్ ప్లేస్ వచ్చేసి ఢిల్లీలో ఉన్న సెయింట్ స్టీఫెన్స్, అలాగే ఢిల్లీలో ఉన్న ఎల్ఎస్ఆర్ వచ్చేసి 5th ప్లేస్లో నిలవడం జరిగింది. సో ఇవన్నీ కూడా కేటగిరీస్, కేటగిరీ వైజ్ ర్యాంక్స్, అలాగే ఈ ఏ కేటగిరీలో ఏ ఇన్స్టిట్యూట్ టాప్ 5లో నిలిచింది, సో ఈ మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్లీజ్ రీడ్ దిస్, ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక చూసినట్లయితే ఈ ర్యాంకింగ్స్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, అలాగే కేఎల్ యూనివర్సిటీలు ఇవి స్థానం దక్కించుకున్నాయి. సో దీంట్లో ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చేసి 16వ స్థానం దక్కింది, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వచ్చేసి 48వ స్థానంలో నిలవడం జరిగింది. అలాగే ఈ వైద్య విద్యా సంస్థల్లో మనం చూసినట్లయితే 30 ర్యాంకుల్ని ఇవి ఈ లిస్టులో మొత్తం ప్రకటించడం జరిగింది. సో వీటిలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి 29వ ర్యాంకు లభించింది, రైట్. సో ప్లీజ్ రీడ్ దిస్, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ టోటల్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన డేటా.
భారత పురుషుల హాకీ జట్టులో ప్రధాన శిక్షకుడిగా గ్రహం రీ నియామకాన్ని నిర్ధారించిన హాకీ ఇండియా. సో ఇటీవల మనం చూసినట్లయితే ఈ భారత పురుషుల యొక్క హాకీ జట్టు ప్రధాన శిక్షకుడిగా ఈ ఆస్ట్రేలియా దేశానికి చెందిన గ్రహం రీడ్ని మన భారతదేశం యొక్క స్పోర్ట్స్ మినిస్ట్రీ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఇతని యొక్క నియామకాన్ని నిర్ధారించడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఇతని యొక్క నియామకాన్ని హాకీ ఇండియా కూడా నిర్ధారించింది. సో ఇతను ప్రస్తుతం మన భారత పురుషుల హాకీ జట్టు యొక్క ప్రధాన శిక్షకుడిగా నియమించబడడం జరిగింది. భారత పురుషుల హాకీ జట్టు యొక్క ప్రస్తుత ప్రధాన శిక్షకుడు ఎవడు? గ్రహం రీడ్. సో ఇతను ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఆస్ట్రేలియా దేశానికి చెందిన వ్యక్తి. ప్రపంచ హోమియోపతి దినోత్సవం ఏప్రిల్ 10. సో మనం ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 10వ తేదీన ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సో ఎందుకు మనం ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ఏప్రిల్ 10వ తేదీనే జరుపుకుంటున్నామంటే, యాక్చువల్గా ఈ హోమియోపతి యొక్క స్థాపకుడు, హోమియోపతి ఫాదర్ ఆఫ్ హోమియోపతిగా పిలువబడే డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హానిమన్, ఇతని యొక్క జన్మ వార్షికోత్సవం ఏప్రిల్ 10. సో దాన్ని పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 10వ తేదీన ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సో హోమియోపతి యొక్క స్థాపకుడు ఎవరు? డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హానిమన్. అలాగే ఫాదర్ ఆఫ్ హోమియోపతి కూడా ఇతన్ని పిలవడం జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ హోమియోపతి డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హానిమన్, ఇతని యొక్క జన్మ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మనం ఏప్రిల్ 10వ తేదీన ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సో అలాగే రీసెంట్గా మనం చూసినట్లయితే తెలంగాణ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని మార్చడం జరిగింది. సో తెలంగాణ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి అయిన టీబీ రాధాకృష్ణన్ని కలకత్తా హైకోర్టుకి బదిలీ చేయడం జరిగింది. సో ఈ తెలంగాణ హైకోర్టు యొక్క నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల రాఘవేంద్ర సింగ్ చౌహాన్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్, అలాగే కలకత్తా హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి టీబీ రాధాకృష్ణన్, రాజస్థాన్ హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ రఫీక్, అలాగే బాంబే హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ప్రదీప్ నాంద్రజోగ్, అలాగే ఛత్తీస్గఢ్ హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి పీకే మిశ్రా. సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ రిమెంబర్. రాజస్థాన్ హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ రఫీక్, బాంబే హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ప్రదీప్ నాంద్రజోగ్, తెలంగాణ హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్, కలకత్తా హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి టీబీ రాధాకృష్ణన్, ఛత్తీస్గఢ్ హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి పీకే మిశ్రా. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని తప్పకుండా ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు ఆస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం కూడా మీకు ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన లింక్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ లింక్ క్లిక్ చేసి ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం కూడా మీరు ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అలాగే మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ని కనుక చదువుకోవాలంటే vyoma.net వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నుంచి కూడా మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ని చదువుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.